షూర్ డార్లింగ్, సాయంత్రం ఖచ్చితంగా నీకు చీర తీసుకొస్తాను, అస్సలు మర్చిపోను, ప్రామిస్. ఫోన్లో మా వైఫ్ సార్, మిమ్మల్ని చూసుకోలేదు సార్. అది సరే, ఏదో చీర జాకెట్ అని అంటున్నా? ఏం లేదు సార్, ఈరోజు మా వైఫ్ది పుట్టినరోజు, చీర గిఫ్ట్గా ఇవ్వమంది, కొని తెస్తానని చెప్తున్నాను అంతే. నేనంటే తనకి చాలా ప్రేమ సార్, ఆ ప్రేమలో మునిగి తేలుతూ మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఏంటి ప్రేమ? ఎందుకయ్యా ఈ ప్రేమ అభిమానం ఇలాంటి మాటలకి లొంగిపోతూ ఉంటారు? లేదు సార్, మా వైఫ్కి నేనంటే చాలా ఇష్టం, ఆ ప్రేమకి నేనేమిచ్చినా తక్కువే సార్. అరే విష్ణు, అసలే కొత్తగా పెళ్ళైన వాడరా, వాడి కాపురంలో ఎందుకు చుచ్చులు పెడుతున్నావు చెప్పు. ఇది చిచ్చులు పెట్టడం కాదురా, స్వచ్ఛమైన నిజాలని బయటికి చూపించడం. అది కాదురా. నువ్వు కాసేపు ఆగు. వీడికి జ్ఞానోదయం కలిగించాల్సిందే. సరే రమణ, నేను ఒక చిన్న పని చెప్తాను, చేసి చూడు. అందులో కానీ నువ్వు నెగ్గితే నువ్వన్న మాటే కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను. ఓకే సార్, చెప్పండి. మీ ఆవిడ చీర అడిగింది కదా, చీర తీసుకెళ్లకు. ఒక మూరెడు మల్లెపూలు పట్టుకెళ్ళి నీ ప్రేమంతా ఒలకబోయి, ఆ ప్రేమకి కరిగిపోయి చీర గురించి మాట్లాడలేదే అనుకో, నువ్వు గెలిచినట్టు నేను ఓడిపోయినట్టు. నా వైఫ్ ప్రేమ చీరకు లొంగిపోయేంత చీప్ కాదు సార్, మల్లెపూలతోనే సరిపెట్టుకునేంత మంచి అమ్మాయి సార్. సరే చూద్దాం, ఏం జరిగిందో రేపు వచ్చి చెప్పు. అలాగే సార్. ఈ మనిషికి ప్రేమలు అభిమానాలు వద్దు, స్నేహాలు సంబంధాలు అక్కర్లేదు, మరి ఏం చూసుకుని బతుకుతున్నాడు, అసలు దేనికోసం బతుకుతున్నాడు? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. మీ ఆఫీస్లో వరలక్ష్మి అనే ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది, తనని కలవాలి. 1 మినిట్ మేడం. మీ పేరు? ప్రియా. వరలక్ష్మి గారు, మీకోసం ప్రియగారు వచ్చారు. అలాగే, తను వచ్చేస్తుంది, మీరు అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నా ఆఫీస్ పని మీద ఇటే వెళ్తున్నాను. ఓ, నువ్వు జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యావు కదా, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందామని ఇక్కడ ఆగాను. ఇంతకీ ఎలా ఉంది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? చెప్పుకునేంత గొప్పగానూ లేదు, చెప్పకూడనంత చెప్పగానూ లేదు. అంటే? అసలు ఈ ఆఫీస్లు, ఈ ఉద్యోగాలు, ఇవన్నీ నాకు సెట్ అవుతాయా అనిపిస్తుంది ప్రియా. అదేంటి వరలక్ష్మి, హఠాత్తుగా ఏమైంది? ఎంత కష్టమైనా చేద్దామని నేను అనుకున్నాను, కానీ కష్టపెట్టడమే ధ్యేయంగా బాసులుంటే చాలా కష్టం కదా. ఫస్ట్ డే కదా, చాలా హుషారుగా ఉంటావనుకున్నాను, ఇలా ఉసురుమని కూర్చున్నావేంటి? ఫస్ట్ డేనే అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి కాబట్టి. అసలేం జరిగింది?